అల్లు అర్జున్ తన కెరియర్లో సినిమాల పరంగా ప్రయోగాలు చేసింది తక్కువే. ఆ ప్రయోగాలు కూడా ఆయనతో సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో అడుగులు వేయలేదు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మంచు మనోజ్ హీరోలుగా నటించిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా బన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ ఆ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ 5 రోజుల పెళ్ళి అనే కాన్సెప్ట్తో సినిమాను తీశాడు. ఆ పాయింట్ బాగున్నప్పటికీ ఎందుకో ప్రేక్షకులకు ఆదరించలేకపోయారు. కాగా అల్లు అర్జున్ చేసిన ప్రయోగాలు రెండూ విఫలం కావడంతో మళ్ళీ ప్రయోగాల జోలికి అల్లు అర్జున్ వెళ్ళలేదు. 5 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్గా మరొక వ్యక్తిలా కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అల్లు అర్జున్ మాసులకు కేక పొట్టిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే బన్నీ పోషించే రోల్పై ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆంధుడిగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్ ఇంతకుముందు ఇటువంటి పాత్రలో కనిపించలేదు. ఈ న్యూస్ విని అభిమానులు కూడా నిజంగానే షాక్ అవుతున్నారు. ఐకాన్ కనబడటం లేదు అనే ట్యాగ్ లైన్ టైటిల్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మునుపెన్నడు లేని విధంగా బన్నీ ఐకాన్ సినిమాలో గుడ్డివాడి పాత్రలో నటించడం అనేది నిజంగా ఒక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు. అయితే త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తుండగా మలయాళి స్టార్ హీరోయిన్ ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాని 24 డిసెంబర్ క్రిస్మస్ పండుగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.